విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హౌసింగ్ సైట్స్ కోసం అనుచిత వ్యాఖ్యలు చేసినందున మానహారం చేసి సైకో చంద్రబాబు అని నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు, రాష్ట్ర కొప్పుల వెలమ చైర్పర్సన్ నెక్కల నాయుడు బాబు, మండల పార్టీ అధ్యక్షులు గొమ్మని సత్యనారాయణ, ఒబ్బిన నాయుడు, జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, వివిధ హోదాల గల డైరెక్టర్లు, పార్టీ కన్వీనర్లు, హౌసింగ్ సైట్స్ లబ్ధిదారులు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించి ఎన్నో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అయితే మన నోటితో చెప్పలేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా కూడా ఈ దగునుబాజీ చంద్రబాబు పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై అవి సమాధులుగా పోలుస్తూ నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి వాడికి బుద్ధి రావాలని పక్కనే ఉన్న షిరిడి సాయిబాబాను కోరుకుంటా ఉన్నాము. భగవంతుడికి ఇతనికి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు దేశంలోని ఎక్కడ లేని విధంగా 32 లక్షల ఇళ్ళు ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు ఏమో వాటిని సమాధులతో పోలుస్తున్నాడు. ప్రతి ఒక్కడూ కూడా ఎంతో పవిత్రంగా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఎంతో ప్రేమతో వాళ్ళ ఇళ్లలో దిగుతూ ఉంటే ఈరోజు ఈ దగులుబాజీ చంద్రబాబు వాటిని సమాధులతో పోల్చడం చాలా దారుణం. వీటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఇతనికి బుద్ధి రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అలాగే ఇది మా నియోజకవర్గం కూడా రానున్న ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. భగవంతుడికి మరలా కోరుకుంటున్నాం, ఇటువంటి దగులుబాజీని పూర్తిగా పక్కన పెట్టి ఏ పేదల పట్ల ప్రేమ లేని ఇటువంటి వ్యక్తిని దేవుడు కూడా కనికరించకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.